ఆ దేశంలో ఇకపై రోజుకోసారైనా నవ్వాల్సిందే. నవ్వు శారీరకంగా మానసికంగా ఆరోగ్యం పెంచుతుంది. అందుకే తాము ఈ చట్టం తెచ్చామంటూ సమర్థించుకుంటుంది అక్కడి ప్రభుత్వం. నవ్వు వరకైతే పర్వాలేదు, కానీ ఇంకా కొత్త చట్టాలు ఏమైనా తెస్తుందేమోనని ఆ దేశ ప్రజలు జడుచుకుంటున్నారట. ఇంతకీ ఏంటా చట్టం, ఎక్కడి వైపరీత్యం అనుకుంటున్నారు కదూ? మరెక్కడో కాదు, ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికతలు విరబోసిన జపాన్ దేశంలో. ఈ విషయంలో ఏకంగా చట్టమే చేసి పాడేసింది జపాన్ ప్రభుత్వం. అనుకున్నదే తడవుగా ఈ ఆలోచన చేసి ఉత్తర్వులు జారీ చేసింది యమగట ప్రిఫెక్చర్ ప్రభుత్వం. యమగట ప్రిఫెక్చర్ అంటే అదో రాష్ట్రం లేదా ప్రావిన్స్ లాంటిదన్నమాట. అక్కడ వారికంటూ ఓ స్థానిక ప్రభుత్వం ఉంటుంది. వారేం చెబుతున్నారంటే, ఇదేమీ బలవంతపు చట్టం కాదని, నవ్వు రాకున్నా నవ్వేంత తప్పనిసరి మాత్రం కాదని వివరణ ఇచ్చింది. దీంతో తేలికగా ఊపిరి పీల్చుకుంటున్నారు అక్కడి జనం. అయితే అవకాశం దొరికితే చాలు, ఎంటర్ అయిపోయే ప్రతిపక్షం ఊరికే ఉంటుందా? ప్రజల హక్కులను ఇలా చట్టాలు చేస్తూ కాలరాయొద్దంటూ మండిపడింది. ఇలాగైతే దేశవ్యాప్త ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు విపక్షాల నేతలు. నిజానికి నవ్వుతూ నవ్విస్తూ ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు చెబుతుంటారు. కానీ అది కాస్త ప్రజలకు సాఫ్ట్గా చెప్తే పోయేది. తప్పకుండా నవ్వాల్సిందేనంత లెవెల్లో చట్టమే చేసి ఆదేశిస్తే జనానికి కోపం రాకుండా ఎలా ఉంటుంది? పైగా రోజుకు ఒక్కసారైనా ఖచ్చితంగా నవ్వాల్సిందేనని ఓ రూల్ కూడా జోడించేశారు. వింటుంటేనే ఇదెక్కడ విడ్డూరమని తప్పక అనిపిస్తుంది. ఇలాంటి విడ్డూరమైన చట్టం పౌరుల శారీరక మానసిక ఆరోగ్యం కోసమేనని అక్కడి ప్రభుత్వం సమర్థించుకుంటుంది. అయితే నవ్వొస్తే నవ్వకుండా ఎలా ఉంటాం? కానీ తప్పకుండా నవ్వాల్సిందేనని చట్టం తేవడం ఏంటని జనం అంటున్నారు. జపాన్లోని యమగట ప్రిఫెక్చర్ ప్రభుత్వం తాజాగా లాఫింగ్ లా తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పౌరులు రోజుకు కనీసం ఒక్కసారైనా నవ్వాల్సి ఉంటుంది. ఇంతకీ ఇంత అర్జెంటుగా ఈ నిర్ణయం దేనికంటే యమగట యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల్లో తక్కువగా నవ్వే వారిలో కొంతమంది వివిధ వ్యాధులతో మరణిస్తున్నారని తేలింది. దాంతో స్పందించిన ప్రభుత్వం రోజుకు ఓసారి తప్పకుండా నవ్వాలి అని శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. పని ప్రదేశంలో నవ్వుతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహించాలంటూ కంపెనీలను కూడా ఆదేశించింది. ప్రతి నెల 8వ తేదీన ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని సూచించింది. అయితే నవ్వడం నవ్వకపోవడం అనేది పౌరులకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని జపాన్ కమ్యూనిస్ట్ పార్టీ గుర్తు చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది నవ్వలేకపోవచ్చని, తాజా చట్టం ఇలాంటి వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆరోపించింది. ప్రజల హక్కులను కాలరాయొద్దని మండిపడింది. అయితే ఈ ఆరోపణలను అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తోసిపుచ్చింది. తాజా చట్టాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దడం లేదని స్పష్టం చేసింది. పాటించాలా వద్దా అనే నిర్ణయం ప్రజలకే వదిలేశామని, అందుకే జరిమానా లాంటివి ఏవి చట్టంలో పొందపరచలేదని గుర్తు చేసింది. నవ్వకపోతే నవ్వకపోయారు, కానీ మాపై నింద వేయొద్దని అక్కడి ప్రభుత్వం సంగతి అటుంచితే. నార్త్ కొరియాలోని ఇలాంటి ఓ చట్టం అప్పట్లో నవ్వు తెప్పించింది. అదేంటంటే, సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ తండ్రి గారైన కిమ్ జాంగ్ ఇల్ 10వ డెత్ యానివర్సరీ సందర్భంగా December 17 నుంచి 11 రోజులు దేశంలో ఎవ్వరూ నవ్వకూడదు. వీలైతే దివంగత సుప్రీం లీడర్ను తలుచుకుని వెక్కి వెక్కి ఏడవాలి. అంతేకాదు, ఆ 11 రోజులు మద్యపానం చేయకూడదు, షాపింగ్ చేయకూడదు. ఆయన నార్త్ కొరియాను 1994 నుంచి 2011 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011 డిసెంబర్ 17న మరణించారు. అందుకే ఆయన చనిపోయిన రోజు నుంచి 11 రోజులు సంతాపం పాటించాలన్నది కిమ్ జాంగ్ ఉన్ ఉద్దేశం. అయితే అధికారుల అత్యుత్సాహం కారణంగా జనానికి ఏ సంతోషం లేకుండా చేసి అసలు నవ్వకూడదనే రూల్ పాస్ చేసేశారు. నవ్వడం ఒకటే కాదు, బర్త్డే లాంటివి జరుపుకోకూడదు, ఇంట్లో ఏదైనా అశుభం జరిగినా ఆ 11 రోజులు ఏడవనవ్వకూడదు, చనిపోయిన కుటుంబ సభ్యుణ్ణి మౌనంగా శ్మశానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేసుకోవాలి, తప్పితే ఏడవకూడదు. ఆ 11 రోజులు కేవలం దివంగత సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఇల్ కోసమే కేటాయించాలి. అసలే బీద ప్రజలు, అందులోనూ నియంత పాలన కొనసాగుతుంది. దాంతో చచ్చినట్టు కిమ్ జాంగ్ ఉన్ ఎలా చెబితే అలాగే తలుపుతూ చప్పట్లు కొడుతున్నారు అక్కడి ప్రజలు. ఏడుపు రాకున్నా శోకాలు పెడుతూ వేలాదిగా జనం దివంగత నేతలు విగ్రహాల ముందు నిలబడి విచారం వ్యక్తం చేస్తుంటారు. ఇదిలా ఉంటే జపాన్లో మాదిరిగాని ఇటలీలోని మిలన్ సిటీలో కూడా ఓ చట్టం ప్రవేశపెట్టారు. దాన్ని హ్యాపీ లా అంటున్నారు. నిజానికి ఇది చట్టం కాదు, కానీ స్థానిక ప్రభుత్వం చేసిన తీర్మానం అనుకోవచ్చేమో. అక్కడ కూడా మిలాని ప్రజలు నవ్వుతూ పలకరించాలి. ఎదురొచ్చిన వ్యక్తి తెలియని వ్యక్తి అయినా సరే వారిని నవ్వుతూ పలకరించాల్సి ఉంటుంది. ఆసుపత్రుల్లో డాక్టర్లు పేషెంట్లతో, పేషెంట్లు మిగతా పేషెంట్లతో నవ్వుముఖం ప్రదర్శించాలి. ఎవరైనా చనిపోయినప్పుడు తప్ప మిగతా సమయాల్లో మాత్రం అక్కడి ప్రజలు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఈ రెగ్యులేషన్ ఎందుకు పాస్ చేశారో కానీ ఉత్తర ఇటాలియన్ సిటీ మిలన్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో ఇటాలియన్ నగరం వెనిస్ గురించి తెలియని వారు ఉండరు. ఎటు చూసినా నీరే కనిపిస్తుంటుంది. నీటి కెనాల్స్లో బోటు షికారు అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రాచీన నగరం వెనిస్లో పావురాలకు గింజలు విసరటం చట్ట వ్యతిరేకం.
నగరం మొత్తం నీరే కాబట్టి పావురాలు, సీగల్ పక్షులు నిండుగా కనిపిస్తాయి. మనం ఏదైనా తింటుంటే దగ్గరకు వస్తాయి. అలాగని వాటికి ఏదైనా విసిరితే 25 నుంచి 500 యూరోల వరకు ఫైన్ తప్పదు. వెనిస్ మున్సిపాలిటీ చట్టం ప్రకారం అలా చేయడం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తారు. పావురాలు, సీగల్ పక్షుల వలన జనానికి శ్వాస సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయి. పైగా పక్షుల ద్వారా ఈ మధ్య బర్డ్ ఫ్లూ లాంటి కంటేజియస్ వైరస్ వ్యాపించే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఈ పక్షులు వేసే రెట్లలో ఎసిడిక్ ప్రభావం వల్ల భవనాల జీవిత కాలం కూడా తగ్గిపోతుందని గుర్తించారు. దాంతో వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ఈ చట్టం తెచ్చామని అంటున్నారు అధికారులు. ఇకపోతే సుందరమైన సింగపూర్ దేశం శుభ్రతకు మారుపేరుగా ఉంటుంది. ఆ అందమైన దేశంలో యాంటీ చూయింగం రెగ్యులేషన్ యాక్ట్ 1995 నుంచి అమల్లో ఉంది. అంటే ఎక్కడా చూయింగం నమలడానికి ఉండదు. అంతేకాదు, జేబులోనూ అది దొరకకూడదు. పొరపాటును దొరికితే ఫైన్ పడుతుంది. చాలా కాలంగా సింగపూర్ ప్రభుత్వం చూయింగ్ గమ్ మీద వార్ ప్రకటించింది. ఈ రకమైన నిషేధం ఆసియాలోని మరి ఏ దేశంలోనూ కనిపించదు. హాయిగా బబుల్ గమ్ నములుతూ కనిపిస్తుంటారు. కానీ సింగపూర్లో అలా కాదు. చూద్దామన్నా ఏ షాపుల్లోనూ చూయింగ్ గమ్ కూడా కనిపించదు. సింగపూర్ సిటీని శుభ్రంగా ఉంచేందుకే నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. గతంలో ఎక్కడ పడితే అక్కడ చూయింగ్ గమ్ అతుక్కుని చిరాకు పట్టడం, ఏ గోడను చూసినా అక్కడ చూయింగ్ గమ్ అతుక్కుపోయి ఉండటం వలన వాటిని తొలగించేందుకు అవుతున్న భారీ ఖర్చుల కారణంగా ఈ చట్టం అమల్లోకి తెచ్చింది సింగపూర్ ప్రభుత్వం. ఎవరైనా ఈ పని చేస్తూ దొరికిపోతే 2 లక్షల సింగపూర్ డాలర్ల ఫైన్ లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష తప్పదు. అయితే వైద్య అవసరాల కోసం థెరపిస్ట్ సలహాలపై రోగులకు ప్రత్యేకంగా అనుమతిస్తారు. అంతేకాదు, సింగపూర్లో చూయింగ్ గమ్ తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మాత్రం అనుమతి ఉంది. ఇలాంటి వింత వింత చట్టాలు మరెన్నో ఉన్నాయి. వాటి ముందు ప్రస్తుతం జపాన్ లో ప్రవేశపెట్టిన లాఫింగ్ లా అన్నది ఓ చట్టంలా కనిపించదు. అయినా నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు.